గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ ఆఫ్ కోర్స్ హాంకాంగ్ ఇండెక్స్ ఇవాళ అక్కడ లోకల్ హాలిడే సందర్భంగా సెలవు తీసుకుంది. బట్ మిగతా ఇండిసెస్లో ఒక మిక్స్డ్ ట్రెండ్, జపనీస్ ఇండెక్స్ స్లైట్లీ నెగిటివ్గా ఓపెన్ అవుతోంది, ట్రేడ్ అవుతోంది. అలాగే ఎస్జెఎక్స్ నిఫ్టీ ఒక 36 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. కోస్పి కొరియన్ ఇండెక్స్ 16 పాయింట్ల లాభం. ఇలా ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది మనకి అక్రాస్ ఏషియా కనిపిస్తోంది. లాస్ట్ నైట్ గ్లోబల్ క్యూస్ లో యుఎస్ క్యూస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ మరొక ప్రాఫిటబుల్ సెషన్ చూసాం మనం యుఎస్ మార్కెట్స్లో. ఓవరాల్గా ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ గమనిస్తే ఒక అద్భుతమైన క్వార్టర్ ఫర్ యుఎస్ మార్కెట్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎస్ఎన్పి డౌ జోన్స్ ఈ రెండు సుమారుగా ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో 18% పెరిగితే, నాస్డాక్ బికాజ్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఇలాంటి స్టాక్స్ అన్నీ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడంతో నాస్డాక్ మాత్రం 29.8% ఒక గొప్ప క్వార్టర్ నాస్డాక్కి సంబంధించి. అండ్ మన మార్కెట్స్లో కూడా ఒక మంచి క్వార్టర్ ఏప్రిల్ టు జూన్ అని చెప్పుకోవాలి. ఇవాళ ట్రేడింగ్లో ఎస్జెఎక్స్ నిఫ్టీ వీక్నెస్కి ప్రధాన కారణం మేబీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వరుసగా రోజు అమ్మకాలు క్యాష్ మార్కెట్స్లో కొనసాగిస్తున్నారు. అండ్ మరొక డెవలప్మెంట్ కూడా మనం చూస్తున్నాం. సో ఎంఎస్సిఐ ఇండెక్స్లో ఇండియా వెయిటేజ్కి సంబంధించి ఒక అప్వార్డ్ రివిజన్ ఉంటుందని అనుకున్నది, ఇప్పుడు పోస్ట్పోన్ చేసింది ఎంఎస్సిఐ ఇండెక్స్ కమిటీ. సో అందువలన కొంత మనకు ఒక సెట్ బ్యాక్ అనేది ఇవాళ ట్రేడింగ్లో ఉండే అవకాశం ఉంది. అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ సెల్లింగ్ కూడా దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అదర్వైజ్ ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ వాజ్ ఇందాక అంటున్నట్లుగా వన్ ఆఫ్ ది బెస్ట్ క్వార్టర్స్. 11 ఇయర్స్ తర్వాత ఇంత క్వార్టర్లీ గెయిన్స్. నిఫ్టీ సుమారుగా 20% పెరిగింది, సెన్సెక్స్ 19% పెరిగింది. అలాగే నిఫ్టీ ఆటో ఇండెక్స్ లాస్ట్ 3 మంత్స్లో 42% పెరిగింది. సమ్ ఆఫ్ ది స్టాక్స్ హ్యావ్ గివెన్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ లై బికాస్ సో ఫర్ ఇన్స్టాన్స్ ఎంఎండ్ఎం చూస్తే ఈ లాస్ట్ 3 మంత్స్లో 80% పెరిగింది. 285 రూపీస్ ఉన్న స్టాక్ ఇప్పుడు 510 రూపీస్కి పెరగడం చూస్తున్నాం. అలాగే బజాజ్ ఆటో, మారుతి సుజుకి ఇలాంటి స్టాక్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండడంతో మనకు ఆటో ఇండెక్స్ ఓవరాల్గా 42% ఎట్నిచ్చింది. నెక్స్ట్ బెస్ట్ ఈజ్ 39% ఫార్మా ఇండెక్స్. ఇన్ఫ్యాక్ట్ ఫార్మాకి సంబంధించి హిస్టారికల్లీ దిస్ ఈజ్ ది బెస్ట్ క్వార్టర్ ఫార్మా ఇండెక్స్కి సంబంధించి. సో 39% ఫార్మా ఇండెక్స్ పెరగడం చూస్తున్నాం. ఎనర్జీ 26%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 28%. ఇలా మనం చాలా ఇండెక్స్లు అన్నీ కూడా, పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ 8%, నిఫ్టీ బ్యాంక్ ఇవే కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేశాయి బ్యాంకింగ్ సెక్టరే. నిఫ్టీ బ్యాంక్ ఈజ్ అప్ ఓన్లీ 12% ఇన్ ది లాస్ట్ 3 మంత్స్. అండ్ కొన్ని స్టాక్స్ మనం చూసాం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆఫ్ కోర్స్ 55% గెయిన్స్ లాస్ట్ 3 మంత్స్లో. అలాగే మారుతి సుజుకి 36%, బజాజ్ ఆటో 39%, బజాజ్ ఫిన్సర్వ్ 27%. ఇలా మనం లార్జ్ క్యాప్స్లో గెయిన్స్ చూసాం. అండ్ మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఇటువంటి పెర్ఫార్మెన్స్ చూసాం. అయితే నెక్స్ట్ 3 మంత్స్ కూడా ఇలాగే ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ మనకు గ్లోబల్గా ప్రారంభమైంది మళ్ళీ అన్న వార్తలు వస్తున్నాయి. యుఎస్లో చాలా స్టేట్స్ మళ్ళీ రీఓపెన్ చేసినా కూడా మళ్ళీ క్లోజ్ చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అలాగే దీంతోపాటు మన డొమెస్టిక్ డేటా అనేది ఏ విధంగా వస్తుంది, నిన్న కూడా చూసాం మనం ఫిజికల్ డెఫిసిట్ లాంటివి మనకు భారీగా ఉండడం చూసాం. కొంతవరకు గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించుకున్నప్పటికీ ఫిజికల్ డెఫిసిట్ ఇంకా మనకు భారీగానే కనిపిస్తోంది. అలాగే మిగతా డేటా కూడా నెగిటివ్గా వస్తుంది. సో ఇవి వీటితో పాటు మాన్సూన్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు రాబోయే 3 నెలల మార్కెట్ పెర్ఫార్మెన్స్ మీద ప్రభావం చూపిస్తాయి. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ మాత్రం కొనసాగుతుంది. 4 సెషన్స్లో, లాస్ట్ 4 సెషన్స్లో 6,000 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని వాళ్ళు అమ్మారు. దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ ఇండియా మీద కొంత బేరిష్ పొజిషన్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. అండ్ కొద్దిగా సేఫ్ ప్లేనే ఇక్కడ మనకు సమంజసం సబబు అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, హడావుడిగా కొనుగోలు చేసి, ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్లో మంచి లాభాలు వచ్చాయి. మార్చిలో కనుక ఎవరైనా ఈవెన్ ఏప్రిల్ ఫస్ట్ హాఫ్లో ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటే వాళ్ళకి మంచి లాభాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాఫిట్స్ని మాత్రం కొద్ది కొద్దిగా తీసుకోవటం అనేది మంచి పద్ధతి అవుతుంది. ఎక్కడైతే ప్రాఫిట్ ఉందో అక్కడ కొద్దిగా అయినా పార్షియల్గా అయినా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే వీఆర్ ఇన్ ఏ వెరీ డిఫరెంట్ వరల్డ్ నౌ. ఇటువంటి ఎప్పుడూ మనం గతంలో చూడనటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. మార్కెట్స్ పెరుగుతున్నాయంటే లిక్విడిటీ ప్రధాన కారణం, అందుకు అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ లిక్విడిటీకి ఎక్కడైనా ఎప్పుడైనా బ్రేక్ పెడితే మాత్రం మార్కెట్స్ మళ్ళీ క్షీణిస్తాయి, పతనం అవుతాయి కూడా. సో అందుకని కేర్ఫుల్గా ఉండాలి, క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకుందాం. అండ్ నిన్న కూడా ఎవరు అడిగారు డివిడెండ్ కోసం కొనుక్కోవచ్చు స్టాక్స్ అని. డెఫినెట్గా డివిడెండ్ కోసం కొనుక్కోవచ్చు స్టాక్స్ని. అసలు ఒకప్పుడు స్టాక్ మార్కెట్స్లోకి ఎవరైనా వస్తున్నారంటే డివిడెండ్ కోసమే వచ్చేవాళ్ళు. క్యాపిటల్ ఎప్రిసియేషన్ అనేది
మనకు ఎర్లీ నైంటీస్ నుంచే బాగా ఆ ధోరణి ప్రారంభమైంది. అంతకుముందు ఎయిటీస్ సెవెంటీస్ అంతా కూడా అందరూ డివిడెండ్ మంచి ఒక 10% డివిడెండ్ ఇచ్చే కంపెనీలే ఉన్నాయి, లేకపోతే 20% డివిడెండ్ ఇచ్చే కంపెనీసే ఉన్నాయని చూసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఇంత డెప్త్ లేదు మార్కెట్లో, కాబట్టి అటువంటి ధోరణి ఉండేది. కానీ లాస్ట్ 3 డెకేడ్స్లో మనం చూసాం మార్కెట్స్లో విపరీతమైన డెప్త్ వచ్చింది, అలాగే లిక్విడిటీ పెరిగింది, ఒక వాల్యూమ్స్ భారీగా పెరిగాయి, ట్రేడింగ్ వాల్యూమ్స్ మరింత పెరిగాయి, ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా అమితమైన యాక్టివిటీ అనేది మనం చూసాం. కాబట్టి ఇప్పటి ధోరణిలో కూడా డివిడెండ్ ప్లే అనేది ఇంపార్టెంటే. కొంత భాగాన్ని పోర్ట్ఫోలియోలో డివిడెండ్ కోసం కేటాయించండి. కొన్ని కంపెనీస్, ఫర్ ఇన్స్టాన్స్ మల్టీనేషనల్ కంపెనీస్, మనకు ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈజ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఆ కంపెనీ ప్రతి ఏటా హ్యూజ్ డివిడెండ్స్ ఇస్తూ ఉంటుంది. డివిడెండ్ ఈల్డ్ ఎనీవేర్ బిట్వీన్ 6-8% వర్కౌట్ అవుతుంది. సో మనకు ఇప్పుడు భారత్ బాండ్ ETFలో ఎంత వస్తుంది, 5 ఇయర్స్కి అందులో 6% డివిడెండ్ ఈల్డ్ చూపిస్తున్నారు. అదే 11 ఇయర్స్ అయితే 7% చెప్తున్నారు. సో ఇటు ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీస్ లాంటి కంపెనీస్ 6.29% డివిడెండ్ ఈల్డ్ కనిపిస్తుంది మొన్న 180 రూపీస్ స్పెషల్ డివిడెండ్ తర్వాత. ఇయర్ టు డేట్ స్టాక్ కూడా 4.5% ఎప్రిసియేషన్ వచ్చింది. అఫ్ కోర్స్ అన్నిసార్లు ఇది వస్తుందని కాదు, బట్ ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది. కాబట్టి అరౌండ్ 11-12% మనకు ఒక ఎప్రిసియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ డివిడెండ్ అండ్ క్యాపిటల్ ఎప్రిసియేషన్. అలాగే ఫైజర్ 320 రూపీస్ స్పెషల్ డివిడెండ్ తర్వాత ఇప్పుడు మనకు డివిడెండ్ ఈల్డ్ 8.64% కనిపిస్తుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, చాలా కంపెనీస్ చెప్పుకోవచ్చు మనం, ఈసాబ్ ఇండియా, సనోఫీ, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మనకు బెస్ట్ డివిడెండ్ ఈల్డ్ ఎగ్జాంపుల్స్. సో ఇటువంటి ఉద్దేశంతో కూడా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడున్న లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ రెజ్యూమ్లో అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. సో రకరకాల న్యూస్ మనం గమనిస్తున్నాం, ఎంఎస్ఏ ఇండెక్స్లో ఇండియా వెయిటేజ్కి సంబంధించి కొంత పోస్ట్పోన్మెంట్ డిలే జరుగుతుందన్న వార్తలు కావచ్చు, ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ కావచ్చు. మీరు ఎలా చూస్తున్నారు ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని బట్టి గమనిస్తే మీకు ఎటువంటి సినారియో అర్థమవుతోంది? కండ యాక్టివిటీ క్లియర్ గా ఇండికేట్ చేస్తుందండి మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్తామని చెప్పేసి. ఎందుకంటే మనం ఆప్షన్ డేటా కూడా కేర్ఫుల్ గా చూస్తే కనుక 10,500 దగ్గర ఏదైతే కనుక ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో అనమాట అది పెరగట్లేదు, ఇంకా అక్కడే ఉండిపోయింది అనమాట. ఎందుకంటే సిరీస్ స్టార్టింగ్ లో యూజువల్లీ పెరుగుతా ఉంటుంది, అది అక్కడే అయిపోయింది. పైగా అనమాట 10,400 దగ్గర కూడా కాల్ రేటింగ్ కొంచెం మోడెస్ట్ గా అయింది నిన్న. అంటే ఇప్పుడు 10,400 కూడా ఒక మినీ రెసిస్టెన్స్ కావచ్చు అన్నట్టు తెలుస్తుంది. అదే విధంగా అనమాట పుట్స్ లో కూడా ఇంక్రీజ్ అయింది కాస్త, 10,005 దగ్గర పర్చేజెస్ పెరిగినాయి అనమాట. అంటే ఒకసారి 10,000 టెస్ట్ చేయొచ్చు ఈ సిరీస్ లో ఏదో ఒక టైంలో అన్నట్టు కూడా అనమాట కొంచెం కనిపిస్తుంది. కొంచెం కాషియస్ గా ఉండటం బెటర్, ఎందుకంటే ఓవరాల్ గా కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. అయితే ఇవాళ కపుల్ ఆఫ్ ఇష్యూస్ మార్కెట్ కి మొత్తం ఇచ్చే పాసిబిలిటీ ఉంది, దట్ ఈస్ ఆటో సేల్స్ నెంబర్స్. ఎందుకంటే ఆటో సేల్స్ మనం చూసాం ఏప్రిల్ మే డిజాస్టర్ తర్వాత జూన్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్తున్నారు. మోస్ట్లీ హీరో హోండా అండ్ మారుతి ఎక్సలెంట్ గా పెర్ఫామ్ చేయొచ్చు, కాబట్టి హీరో మోటో కార్ప్ అండ్ మారుతిలో మాత్రం డెఫినెట్లీ కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవాళ నిన్న కేర్ఫుల్ గా చూస్తే కనుక మనం మార్కెట్ లో కోర్ సెక్టార్ అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది, లైక్ సిమెంట్ కంపెనీస్ అవునండి, ఆటోమొబైల్ అవునండి, స్టీల్ కంపెనీస్ అవునండి, అన్ని బాగా పెర్ఫామ్ చేస్తుంది. సేమ్ ట్రెండ్ కంటిన్యూ కావచ్చు ఎకనామిక్ ఎకానమీ రికవర్ అవుతున్న కొద్దిగా అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. సిమెంట్ కంపెనీస్ లో ఇంకా స్కీమ్ ఉందండి, లీన్ సీజన్ అయినా సరే ఓవరాల్ గా యాక్టివిటీ కిక్ స్టార్ట్ అయింది కాబట్టి కాస్త డిమాండ్ బెటర్ గా ఉంటుంది లీన్ సీజన్ లో ఇది వరకు ఆ రోజుల కంటే కూడా అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి ఎవ్రీ డిక్లైన్ లో అంబుజా అండ్ అల్ట్రాటెక్ కానీ కృష్ణ సిమెంట్ కానీ ఏసీసీ కానీ కొనొచ్చు అని చెప్పేసి అని అనుకుంటాం. అదేవిధంగా స్టీల్ స్టాక్స్ లో కూడా ఏదైతే కనుక అవుట్పుట్ తగ్గిందో మేలో అనమాట జూన్ లో ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు ఇటు టాటా స్టీల్ నెంబర్స్ తోటే తెలిసింది, వాళ్ళ కమెంట్ రిపోర్ట్ కూడా తెలిసింది. నిన్న టాటా స్టీల్ సెయిల్ అన్ని కూడా యాక్టివ్ గా ఉంటుంది, సేమ్ ట్రెండ్ కంటిన్యూ కావచ్చు. ఎగ్రీ డిక్లైన్ లో బై చేయమని చెప్పేసి చెప్తాను కోర్ సెక్టర్ షేర్స్ మాత్రం. అన్లెస్ అండ్ అంటే మనకి కోవిడ్ సెకండ్ వేవ్ బాగా స్ట్రాంగ్ గా వస్తుంది, వచ్చిన తర్వాత ఎకానమీ కొలాప్స్ అవ్వచ్చు, ఫ్రెష్ ఇండివిజువల్ స్టేట్స్ లాక్డౌన్స్ పడిపోయి అనే న్యూస్ తెరమేపు వస్తే మాత్రం మార్కెట్ ఖచ్చితంగా కొంచెం ప్యానిక్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. అది రానంత వరకు మాత్రం డెఫినెట్లీ నేను అనుకుంటా మార్కెట్స్ 10,000-10,500 బ్రాడ్ రేంజ్ లో టెంపరీగా తిరుగుతుంది. నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు కూడా ఏదైతే కనుక అన్లాక్ 2 పైన అనమాట కమెంట్ చేస్తే ఆయన కాన్షియస్ గా ఉండండి, హెల్త్ మెయింటైన్ చేసుకున్నానని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏదైతే కనుక ఎక్స్టెండ్ చేశారు అది నేను అనుకోవటం ఎకానమీ కొంచెం ఫిలిపే ఇవ్వచ్చు. ఎందుకంటే
డిమాండ్ కిక్ స్టార్ట్ కావాలంటే కనుక కింద లోవర్ లెవెల్స్ లో క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కావాలి. మేబీ అక్కడ ఫుడ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినా వేరే వర్క్ సెక్యూరిటీ నరేగా తోటి ప్రొవైడ్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి అనుకున్నంత బ్యాడ్ గా ఈ క్వార్టర్ ఉండకపోవచ్చు ఈవెన్ ఆఫ్ క్యూ2 ఆఫ్ 2021 అని చెప్పేసి అని అనుకుంటున్నారు అండి. ఓవరాల్ మార్కెట్ లో మాత్రం స్టెబిలిటీస్ బై అండ్ డిక్లైన్స్ మార్కెట్ బట్ సెక్టర్ రొటేషన్ చాలా స్విఫ్ట్ గా అవుతుంది. ఇన్వెస్టర్స్ అది ట్రేడర్స్ అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఒక సెక్టర్ నుంచి ఒక సెక్టర్ కి ట్రేడర్స్ కూడా చాలా స్పీడ్ గా మారుతున్నారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ మ్యాక్రో ఎకనామిక్ నెంబర్స్ ఈ రెండు రోజుల్లో వస్తున్నాయో అవి అబ్జర్వ్ చేసి ఏ సెక్టర్ లో కనుక ఇంప్రూవ్మెంట్ కనిపించిందో ఆ సెక్టర్ కి ఇమీడియట్ గా యాక్టివిటీ పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ట్రేడర్స్ కూడా అట్లా షిఫ్ట్ అవటం బెటర్ అని చెప్పేసి అని అంటారు. ఓకే అండి, ఇక ఎల్ఎస్ బాలగారు రాజేంద్ర గారి అభిప్రాయాలు తీసుకుందాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు పునః స్వాగతం. అనలిస్ట్ మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వర్షంత్ గారు. సో ఏంటి ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మీరు గమనించారు మార్కెట్స్ లో ట్రేడింగ్ లో? యా ట్రేడింగ్ లో అంటే బేసికలీ కాస్త ఫార్మా స్టాక్స్ ఈ వీక్ లో ఇప్పుడు దాకా అయితే డెఫినెట్ లాస్ట్ 2 డేస్ లో వీక్ అయ్యాయండి. సో అలాగే కొన్ని ఈవెన్ కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా వస్తున్నట్టు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఈ 2 సెక్టర్స్ లో కొద్దిగా వెయిట్ చేయాలి, ఫ్రెష్ గా ఎవరైనా పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే. బట్ ఐ థింక్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ లో కొంచెం మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లైక్ ఇందాక కుటుంబ గారు మెన్షన్ చేసినట్టు స్టీల్ సిమెంట్ ఇటువంటి ప్రైమరీ మెటీరియల్ అయితే, తర్వాత బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎవరెస్ట్ కానివ్వండి, ఇటువంటి వాటిలో అండ్ లైట్లీ పెయింట్ ఇండస్ట్రీ. సో ఇటువంటి వాటిలో కొద్దిగా ఇంట్రెస్ట్ మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దే హావ్ బీన్ స్ట్రాంగ్ ఇన్ ద లాస్ట్ 2 డేస్ ఆల్సో. అలాగే మనకి మళ్ళీ మీరు ఇక్కడ మనం ఆన్ స్క్రీన్ చూపిస్తున్నట్టు మళ్ళీ ఇంకొక H1N1 వైరస్ కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపించవచ్చు ప్రపంచవ్యాప్తంగా అని, సిగరీస్ నుంచి వచ్చింది అని చైనాలో మనకు మళ్ళీ తెలిసి వస్తుంది. కాబట్టి ఈ ఫియర్ అనేది అంత తొందరగా పోదండి. సో డెఫినెట్లీ హెల్త్ కేర్ విల్ బి ఇన్ ద ఫోర్ ఫ్రంట్ నాట్ ఓన్లీ ఇయర్స్ ఫర్ డికేడ్స్ టు కమ్. సో అలాగే మనకి ఎప్పుడైతే ఈ ఫార్మస్యూటికల్ అదర్ హెల్త్ కేర్ వర్టికల్ లో ఉన్న స్టాక్స్ రియాక్ట్ అవుతాయో అటువంటి వాటిలో స్ట్రాంగ్ స్టాక్ డెఫినెట్లీ కొద్ది కొద్దిగా మనం కొనుగోలు చేస్తే ఐదర్ ఫర్ ట్రేడింగ్ ఆర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ రెండు బాగానే ఉంటాయని చెప్పచ్చు. బట్ ఈరోజు ఆటోమొబైల్ సేల్స్ కూడా వస్తాయి, మీరు అందరు చెప్పారు. సో ఎవరైతే దే ఆర్ షోయింగ్ ప్రామిసింగ్ యూనో అన్లాక్డౌన్ 2 కూడా అయింది కాబట్టి కొద్దిగా గ్రోత్ బాగుంది. ఆల్మోస్ట్ 90-100% డీలర్స్ కూడా ఓపెన్ చేశారు అండ్ సేల్స్ జూన్ లో గతంలో అనుకున్న దానికంటే బెటర్ ఉన్నాయన్నారు. అండ్ సప్లై చైన్ ఎవరైతే వాళ్ళ కామెంటరీ బాగానే ఉంది మాకు అంత ఆటంకాలు లేవని చెప్తారో అటువంటి వాటిలో కూడా ఐ థింక్ ఆన్ డిక్లైన్ ఎస్పెషలీ 2-వీలర్ స్టాక్ ఐ థింక్ వన్ కెన్ బై అండి. సో దీస్ ఆర్ ద ట్రెండ్స్ ఇన్ ద లాస్ట్ 3-5 డేస్ అని చెప్పచ్చు. ఓకే, సో రాజేంద్ర గారు ఎటువంటి ట్రేడింగ్ అడ్వైజ్ ఇస్తున్నారు ఇవాళ? గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఐ థింక్ మనకి లాస్ట్ 5 డేస్ ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎనఫ్ సిగ్నల్స్ మనకి బేసిక్ సిగ్నల్స్ వస్తున్నాయండి. సో ప్రాబ్లీ కన్ఫర్మేషన్ రాలేదు బట్ మార్కెట్ మనకి సూచించేది ఏంటి అంటే మార్కెట్ మై గో డౌన్ అనేది సూచిస్తుంది. ఎందుకంటే అన్ని డోజీ ప్యాటర్న్స్ అండ్ చిన్న బేరిష్ ప్యాటర్న్స్ రావటం చూస్తున్నాం కాబట్టి. బట్ మన కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే 10,089 కింద క్లోజ్ అయిన రోజు మన కన్ఫర్మేషన్ వస్తుంది. మేబీ ఒకవేళ అక్కడ దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక అక్కడ నుంచి కూడా 200-250 పాయింట్స్ కింద కూడా పడే ఛాన్స్ ఉంది. అండ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక మనకి 200-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 10,514. సో దాని అబౌవ్ 1 or 2 డేస్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ అప్ రాలి, మేబీ 200-300 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్ లో ప్రాబ్లీ ఐ థింక్ నో ట్రేడింగ్ జోన్ లో ఉంది కాబట్టి ట్రేడర్స్ అనేవాళ్ళు ఎటు సైడ్ వెళ్ళినా కూడా ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ మనీ. సో నా ఉద్దేశంలో 10,089 బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేసి అక్కడ షార్టింగ్ వెళ్ళడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అదర్వైజ్ రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక మేబీ 10,089 కింద స్టాప్ లాస్ పెట్టుకుని మార్కెట్ ఒక 100-150 పాయింట్స్ పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. సిమిలర్ ట్రెండ్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. సో బ్రేక్ డౌన్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 20,917 దాని కింద క్లోజ్ అవుతే ప్రాబ్లీ ఒక 400-500 పాయింట్స్ కిందకి పడే ఛాన్స్ ఉంది.
అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే కనుక 22,000 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ 1,100 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీ కూడా 29,170 బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేసి అక్కడ షార్టింగ్ తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ లో వచ్చేసరికి మనం పదే పదే చెప్తాం హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ లోనే ఐ థింక్ దేర్ ఈస్ సమ్ మనీ అని. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఎస్కార్ట్స్ ఇస్ వన్ ఐడియా ప్రాబ్లీ ఈ స్టేజ్ లో మనం చూస్తే ఆల్ టైమ్ హై అబౌ క్లోజ్ అయినప్పటికీ అబౌట్ 10% పొటెన్షియల్ ఇక్కడ నుంచి ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ ని 2-3 ప్రైస్ పాయింట్స్ లో మనం బై చేయాలి. 1040 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో బిట్వీన్ 1040 అండ్ 970 టూ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుంటే నెక్స్ట్ 1 or 2 మంత్స్ లో మేబీ 10% అప్ మూవ్ ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి, మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. మనకు కొన్ని మెయిల్స్ రిలయన్స్ సంబంధించి అడుగుతున్నారు మణిరాజ్. సో పార్ట్లీ పెయిడ్ షేర్స్ కొన్నారట ఆయన, 800 రూపీస్ ఇప్పుడు ఉంది. ఆయన ఈ రేట్లో కొందాం అనుకుంటున్నారు, ఇన్ఫ్యాక్ట్ కొనుక్కోవచ్చా కుటుంబరావు? రిలయన్స్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ కొనొచ్చా ఇక్కడ? పార్ట్లీ పెయిడ్ కొనొచ్చండి, ఎందుకంటే డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది ఫుల్లీ పెయిడ్ షేర్ కంటే. ప్లస్ అనమాట రిలయన్స్ ప్రాస్పెక్ట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి కంపేర్ టు మెనీ అదర్ ఫ్రంట్ లైన్ కంపెనీస్. అండ్ వాళ్ళ నిఫ్టీని డిక్టేట్ చేసే స్టేజ్ లో రిలయన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ పార్ట్లీ పెయిడ్ కొనమంటాను. ఆన్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్ పర్సంటేజ్ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ రిలయన్స్ పార్ట్లీ పెయిడ్ కరెంట్ లెవెల్స్ నుంచి అనదర్ 100 to 150 రూపీస్ జంప్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. డెఫినెట్లీ కెన్ బై అండి. రైట్. సో అనిల్ నామినేని కూడా ఇదే సమాధానం వర్తిస్తుంది. మీరు కొన్న 520 కొన్నామని రాశారు ఈ పార్ట్లీ పెయిడ్ షేర్స్ని హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. ఉన్నవి 50 షేర్లే అన్నారు కాబట్టి లేదు పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటా అన్నా కూడా చేయొచ్చు. మంచి ఎప్రిసియేషన్ వచ్చింది మీకు, ఆల్మోస్ట్ 780 రూపీస్ దగ్గర ఎక్కడో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో ఆర్కే ఇండస్ట్రీస్, నిన్న 936 లో తీసుకున్నామండి. ఈరోజు అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది అంటున్నారు కాబట్టి దాన్ని హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వమంటారా? అంటే మీరు ఒక రోజు కోసం తీసుకున్నారా? లేదండి, ఇన్వెస్ట్మెంట్ కోసమే. కానీ ఒక 1 week వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ అవ్వమంటారా, ఈ రోజు హోల్డ్ చేయమంటారా? ఇలాంటి పెద్ద షేర్లో మీరు లాంగ్ టర్మ్ కోసం కొన్నప్పుడు ఈ ఒకరోజు 2 రోజులు అన్సర్టనిటీ గురించి మీరు భయపడకూడదండి. అలా భయపడితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు అది. అది మీరు షార్ట్ టర్మ్ కోసమే దాన్ని చూస్తున్నారనేది మీ మనధోరణి అంటాం దాన్ని. సో అది మనం బిహేవియరల్ వెబినార్స్లో మాట్లాడుకుంటాం, బిహేవియరల్ ఫైనాన్స్ గురించి. సో చిన్న చిన్న మూమెంట్స్ చూసి భయపడకూడదు. లాంగ్ టర్మ్ కోసం కొన్నప్పుడు యూ షుడ్ అట్లీస్ట్ బై ఇట్ ఇన్ 3-4 ట్రాంచెస్. సో రాజేంద్ర గారు, ఆర్తి ఇండస్ట్రీస్ షార్ట్ టర్మ్లో ఎలా కనిపిస్తుంది? షార్ట్ టర్మ్ లో బేసికలీ మనం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం చూసామండి, 850 దాకా కూడా లోర్ అవటం చూసాం అండ్ 980 హై కూడా వెళ్ళటం చూసాం. సో ఈ స్టాక్ ప్రాబ్లీ ఒక సైడ్ వేస్ జోన్ లో ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది 668 నుంచి 1200 దాకా ఒక స్టెల్లార్ ర్యాలీ రావటం చూసాం 2 months లో. సో జనరలీ ఇట్లాంటి ర్యాలీ వచ్చినప్పుడు సైడ్ వేస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, బట్ ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఓన్ అండి 1-2 years వ్యూ ఉంటే కనుక. సో నా ఉద్దేశంలో అగైన్ ఇది 850 రీవిజిట్ చేస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో తీసుకోవచ్చు. అండ్ మేబీ 770 వస్తే కనుక థర్డ్ ప్రైస్ పాయింట్ లో కూడా తీసుకోవచ్చు. 1 year వ్యూ కాబట్టి డెఫినెట్లీ విల్ మేక్ గుడ్ మనీ. ఇలా కొన్నప్పుడు ఒకసారి ఇలా అనుకుంటాం, అయ్యో ఒక 50 రూపాయలు తగ్గిన తర్వాత కొంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. కానీ ఇట్స్ క్వైట్ న్యాచురల్, ఏమీ మీరేం అసహజంగా ఏమి ఆలోచించడం లేదు. బట్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగర్ టర్మ్ అండి. తర్వాత స్వప్నశ్రీ అన్న పేరుతో అడుగుతున్నారు. ఆప్టో సర్క్యూట్స్ 11 రూపాయలు కొన్నారట, హోల్డ్ ఆర్ సెల్? పెద్దగా దీని గురించి మనం చెప్పుకోవడానికి ఏముంటుందండి, ఇవన్నీ స్పెక్యులేటివ్ షేర్స్. ఐఓఎల్ కెమికల్స్ 230లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా ఇది? బాలగారు, ఈ ఐఓఎల్ నిన్న కూడా ఎవరో అడగడం జరిగిందండి. ఐఓఎల్ కెమికల్స్ ఇస్ స్ట్రాంగ్ స్టాక్, 200 కొన్నాం కాబట్టి ఏమైనా మాత్రం అట్లీస్ట్ ప్రాఫిట్ బుక్ అవుతుంది, ఎందుకంటే యావరేజ్ కాస్ట్ అనేది బాగా తగ్గుతుంది. బట్ అదర్వైజ్ దేఆర్ ఇన్ ద రైట్ ఫీల్డ్ ఇన్ ద రైట్ సెక్టర్ అట్ ద రైట్ టైమ్ అండి, కాబట్టి దే మేక్ ఇంటర్మీడియట్ ఫర్ ఏపీఐ. సో ఈ కారణం వలన మిగతా స్టాక్ కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొద్దిగా అమ్మి మిగతా మాత్రం కంటిన్యూ టు హోల్డ్ అనే చెప్పారు. సో శ్రావణ్ అడుగుతున్నారు, మీరు బాలాగారు రికమెండేషన్స్ ఇస్తారని చెప్పారు, ఇవ్వలేదు, ఏమిటి కారణం? సో ఎప్పుడు ఇస్తున్నారు బాలాగారు రికమెండేషన్స్? యా ఈ వీక్ లో పంపిస్తానండి, ఐ విల్ స్టార్ట్ సెండింగ్ స్లోలీ, యూనో అన్ని ఒక మంత్ కాకుండా డెఫినెట్లీ ఈ వీక్ నుంచి ఐ విల్ స్టార్ట్ సెండింగ్. రైట్. తర్వాత నహార్ పాలీ, ఎస్టర్ ఇండస్ట్రీస్ ఇలాంటివి కొనుక్కోవచ్చా ఈ టైంలో అని అడుగుతున్నారు కార్తీక్ హైదరాబాద్ నుంచి. షార్ట్
మీడియం టర్మ్. కుటుంబరావు గారు, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో క్లియర్ గా మనం చెప్తున్నాం అండి, రిపీటెడ్ గా ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అయిపోయింది చాలా వరకు. వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్ చూసిందే కాకుండా విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ అంటే నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో ఏ విధంగా ఉంటుంది, ఏ సెక్టర్ లో ఈ కంపెనీ పనిచేస్తుంది, పనిచేస్తున్న సెక్టర్ కి డిమాండ్ ఉందా లేదా అనేది చూసే కొనాలి. అంతేగాని బ్లైండ్ గా నహార్ పాలీ వాళ్ళ అట్రాక్టివ్ వాల్యుయేషన్ దొరుకుతుంది లేకపోతే ఏపీటీ ఇంజనీరింగ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ దొరుకుతుంది అట్లా అని బ్లైండ్ గా బై చేయటం మాత్రం అడ్వైజబుల్ కాదు అని చెప్తానండి. డూ సమ్ డ్యూ డిలిజెన్స్ అండ్ హోంవర్క్ అండ్ దెన్ బై అని చెప్తాను. ఎం కృష్ణప్రసాద్ లాస్ట్ 6 ఇయర్స్ గా హోల్డ్ చేస్తున్నారట సౌరాష్ట్ర సిమెంట్స్, రేణుకా షుగర్స్, ఫెలెక్ట్ ఎనర్జీ, పిఓసిఎల్ ఎంటర్ప్రైజెస్ ఇలాంటి షేర్లన్నీ లాస్ట్ బుక్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? ఈ ర్యాలీలో ఆపర్చునిటీ ఉంటుందండి, ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి చెప్తాను కొన్ని స్టాక్స్ అయితే మాత్రం. ఎందుకంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ మనం చూసాం గత 4 సంవత్సరాల నుంచి మోర్ దాన్ 50% తగ్గటం కాకుండా చాలా హ్యూజ్ అండర్ పెర్ఫార్మెన్స్ చూసాం. ఆ అండర్ పెర్ఫార్మెన్స్ నుంచి ఇప్పుడు అవుట్ పెర్ఫార్మెన్స్ స్టేజ్ కి వస్తాం. మెజారిటీ ఆఫ్ ది క్యాట్స్ అండ్ డాగ్స్ కూడా ఇప్పుడు మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఇది ఆపర్చునిటీ చూసుకుని ఆయన మొత్తం ప్రైస్ కవర్ అవుతుంది అనేది కూడా చూడకుండా దగ్గరగా వస్తే కనుక ఎగ్జిట్ అయితే బెటర్ స్టాక్స్ మూవ్ అవుతాం బెటర్. ఓకే, అలాగే రిఫ్లెక్స్ ఇండస్ట్రీస్ అట ఫణికుమార్ రాజు అడుగుతున్నారు, ఇది 1 to 2 ఇయర్స్ కోసం ఎలా ఉంటుంది? ట్రాక్ చేస్తున్నారు ఇండస్ట్రీస్ అబౌట్ 68 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్. సో నిన్న మొన్న కూడా 2 డేస్ అప్పర్ సర్క్యూట్ లో ఉంది స్టాక్ ఇది. ఐ థింక్ చార్ట్స్ పరంగా లాంగ్ టర్మ్ కోసం అయితే షుడెంట్ అండి. నా ఉద్దేశంలో స్టాప్ లాస్ ఏదైనా పెట్టుకుంటా అంటే ట్రేడింగ్ బెట్ లాగా అటెంప్ చేయొచ్చు. ఈ స్టేజ్ లో 52 స్టాప్ లాస్, 68 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ 126 దాకా ఇది లాస్ట్ ఇయర్ జూలై లో వెళ్తాం చూసాం. సో మేబీ అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. రిస్క్ రివార్డ్ బాగుందండి, విత్ 52 స్టాప్ లాస్ కొనమని సజెస్ట్ చేస్తాను. రైట్, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, సమయం మించిపోయింది, తీసుకోలేకపోతున్నాం. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.